అందరూ మాట్లాడారు ఆల్రెడీ విసిగిపోయి ఉన్నారు ఎప్పుడు అవుద్దిరా బాబు అని ఫ్రంట్లో కూర్చొని మాకే అలా ఉంటే మీరు ఇంకా ఎనర్జీగా అరుస్తున్నారు నేను చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఫస్ట్ వినరో భాగ్యం విష్ణు కథ అసలు అంటే వాసు ఒకరోజు సడన్గా పోస్టర్ పంపిస్తే అసలు ఈ కథ ఎప్పుడన్నారు ఎప్పుడోకే చేశారు అసలు ఎంత తిప్పారా డైరెక్టర్ నన్ను నాకు నేనే షాక్ అయ్యాను బట్ ఏమీ లేకుండానే అరవింద్ గారు ప్రజెంట్ చేశారంటే అసలు ఏం కమర్షియాలిటీ వర్కౌట్ చేశారు వీళ్ళు అతనికి ప్యాకేజ్ ఇచ్చారా లేదా వీళ్ళు ఏమన్నా ప్యాకేజీలు తీసుకున్నారా అసలు అంత స్పీడ్గా ఎలా అరవింద్ గారు ప్రజెంట్స్ ఇచ్చారని షాక్ అయ్యాను బట్ తర్వాత అర్థమైంది నిజంగా ఒక మంచి కంటెంట్ ఉంటే అంత ఫాస్ట్ డెసిషన్స్ కూడా గీతా ఆర్ట్స్ తీసుకుంటుందని అది పైకి చెప్తున్నా లోపల ఇంటర్నల్గా ఇంకో వర్షన్ ఒకటి ఉంటుంది అది వేరే విషయం ఎనీవే మాకు నిజంగా వాసు రీసెంట్గా ఇలాగ చిన్న మంచి కాన్సెప్ట్ సినిమాలు చేయడం అంటే తన స్టార్టప్ ఒక మంచి సినిమాలు పెద్ద డైరెక్టర్తో సుక్కు లాంటి డైరెక్టర్తో సుకుమార్ గారు లాంటితో డైరెక్టర్తో స్టార్ట్ చేసి ఇట్లా కెరీర్ వైజ్ ఇట్లా మంచి దీంట్లో వెళ్తున్నా ఇలాంటి కాన్సెప్ట్ ఫిల్మ్స్ చేయడం గీతా ఆర్ట్స్లో పక్క నుంచి చిన్నది పెద్దది అని కాకుండా సినిమాలు చేయడం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే తను పెద్ద సినిమాలతో స్టార్ట్ చేసి చివరికి మళ్ళీ నా ఈ రోజులలాగా చిన్న సినిమాలకి వెనక్కి వచ్చాడు కానీ ఇక్కడి నుంచి పెద్దవి కూడా నువ్వు చేయాలి డార్లింగ్ ఎందుకనంటే ఇక్కడున్న ఫ్రెండ్స్ నిజంగా అందరూ నాకు బిగినింగ్ బ్యాచ్ మొత్తం అందరు ఇక్కడ ఉంది ఎవరు కొత్త వాళ్ళు ఎవరు లేరు నాకు నిజంగా ఇందాక అనుకున్నాను ఇక్కడ ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే హరీష్ శంకర్ వచ్చి నేను ఫిలిం బై అరవింద్ అనే సినిమా కో ప్రొడ్యూస్ చేసినప్పుడు దాంట్లో యాక్టింగ్ చేశాడు వచ్చి యాక్చువల్గా అందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు ఆ రోజు కూర్చుంటే సడన్గా డోర్ ఓపెన్ చేసి తను ఎవరంటే నేను కోన వెంకట దగ్గర శేఖర్ సూర్య లేడా ఇక్కడ అన్నాడు ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నాడు అసలు ఎవడేడు అనుకుంటున్నాను అనుకుంటే నేను కోన వెంకట దగ్గర రైటర్ని యాక్టింగ్కి వచ్చాను అన్నాడు అవునా అన్నాడు అనేసరికి పొద్దున్నే యాక్చువల్గా మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది మార్నింగ్ యాక్చువల్గా సార్ భలే చేస్తున్నారు సార్ అని ఇద్దరం అలా స్టార్ట్ చేసి మీరు కూడా మీలో కూడా ఒక సినిమా అంటే ఇష్టమా సార్ మీకు మీరు కూడా వర్క్ చేయండి సార్ బాగుంటుంది అని అన్నాడు అట్లా మధ్యాహ్నంకి గురువు అయింది సాయంత్రానికి అది కదరా ఏంటి సంగతులు అన్నాడు ఏంటి ఎంత ఫాస్ట్గా ఉన్నాడు అనుకున్నాను అంటే తన టెంపర్మెంట్ తన ఇది ఎందుకంటే సేమ్ ఇదే థియేటర్లో రామ్ గోపాల్ వర్మ దొంగల బండి సినిమా షో వేసి 5D కెమెరాతో షూట్ చేయొచ్చు సినిమా తీయచ్చు అని చెప్పినప్పుడు ఇట్లాగే నేను జనంలో మీడియాలో ఉన్నప్పుడు తను కింద కనపడ్డాడు అనమాట కింద సెల్లర్లో కనపడి ఏం గురు ఏదో సినిమా చేయొచ్చు అనుకున్నాను ఏదో కెమెరా గురించి చెప్పారని అంటే తన కింద అన్నాడు ఆయన అంటే కంగారుగా 5 రోజుల్లో తీశాడు నువ్వు 40 రోజులు తీసి కొంచెం డీటెయిల్గా తీసుకో డెఫినెట్గా బాగుంటుంది అన్నాడు నిజంగా అంటే ఒక ఫ్రెండ్ ఒక నైబర్ అనేవాడు ఎక్కడో ఉండడు మన ఫ్రెండ్ రూపంలోనే పక్కనే ఉంటాడు నేను దానికి చెప్తున్నాను నేను ఎందుకంటే నైబర్ అంటే ఫోన్లో పక్క నెంబర్నే కొట్టక్కర్లేదు ఇది కాన్సెప్ట్ అలా పెట్టుకున్నారు డైరెక్టర్ రాసినట్టు నిజంగా బాగా రాశాడు బట్ నిజమైన నైబరు మన ఫ్రెండ్సే ఎప్పుడు ఎందుకంటే మన చుట్టాలు కూడా నిజంగా మనకు ఎవరో తెలియదు మన అమ్మ నాన్న చెప్తే ఈడు బాబాయ్ అవుతాడు ఈడు మావయ్య అవుతాడు అంటే తప్పించి మనకు అవునా అనుకుని ఆడితే 5 నిమిషాలు మాట్లాడి అంతకించి ఎక్కువ మాట్లాడలేం అలాంటిది యాక్చువల్గా మన ఫ్రెండ్స్ మన కెరీర్ని ఎలా డిసైడ్ చేస్తారనేది నిజంగా నా ముందున్న నా ఫ్రెండ్స్ అందరూ ఏలూరు సీను కానీ అట్లాగే నాకు ఎస్కేఎన్ను బన్నివాస్ గురించి చెప్పక్కర్లేదు వంశీ ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఇట్లా ఇలాగే ఉన్నారు అలాగే నేను ఫస్ట్ చెప్పిన కథ కూడా నాకు నా మా తమ్ముడు తేజుకి అంటే నేను డైరెక్ట్ రాకముందే చేసేసిన ప్రయోగాలు ఇవన్నీ నిజంగా వీళ్ళందరూ ఇక్కడ ఉండటం ఈ సినిమా గురించి మాట్లాడటం ఇది తెలియని ఒక ఫంక్షనో లేదో ఇది కాకుండా ఒక ఎమోషనల్గా నిజంగా ఒక తెలియని బాండింగ్ ఏర్పడింది నిజంగా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ అండి ట్రైలర్ చాలా ప్రామిసింగ్గా ఉంది అలాగే కిరణ్ చాలా బాగా చేస్తున్నాడు రీసెంట్ ఫిలిమ్స్ అన్నీ వాచ్ చేస్తున్నాం ఎందుకంటే పక్క నుంచి ఒక అతను ఎలా కష్టపడుతున్నాడు తన కాన్సెప్ట్స్ ఎలా ఎంచుకుంటున్నాడు అనేది ఇండస్ట్రీ చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంటుంది ఆడియన్స్తో పాటు అట్లాగా ఈ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది ఫస్ట్ టీజర్ వేయగానే తనకి ఫోన్ చేశాను వాసుకి నిజంగా చాలా ప్రామిసింగ్ ఉంది డార్లింగ్ మళ్ళీ కొట్టేస్తున్నావు నువ్వు అన్నాను ఎందుకంటే ఒక మురళీ శర్మ గారు లాంటి పర్సన్తో యాక్చువల్లీ ఇలాంటి డేర్ చేయాలి అని అనే థాట్ రావటమే చాలా గొప్పది అలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారనిపించింది డెఫినెట్గా ఈ సినిమా బాగుంటుంది అందరూ ఆడియన్స్ అందరూ చూడండి డెఫినెట్ ఎంజాయ్ చేయండి ఆ అప్డేట్లు మనకి ఎందుకు లేనన్న అవి సైడ్ నుంచి జరుగుతూ ఉంటాయి కానీ ఎనీవే చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మారుతి.